అల్లార్ నరేష్ అంటే మనకు జనరల్గా గుర్తొచ్చేది కామెడీ రోల్సే. కానీ నాందే సినిమాతో మాత్రం అల్లార్ నరేష్లో మరొక కొత్త కోణం బయటకు తీయటం జరిగింది. ఈ నాందీలో అల్లార్ నరేష్ యొక్క క్యారెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. ఇది నేను చెప్పడం కాదు, సినిమా చూసిన తర్వాత కూడా ఖచ్చితంగా మీరు ఇదే చెప్తారు. అల్లార్ నరేష్ ఒక సన్నివేశంలో తలకిందులు ఏలటం జరుగుతుంది. ఈ సన్నివేశం తీయడానికి సాయంత్రం 6 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు ఇదే విధంగా వేలాడుతూ ఉండాల్సినటువంటి పరిస్థితి. మధ్యలో గ్యాపులు ఇచ్చి ఆ విధంగానే చేయడం అనేది చాలా ఇబ్బందిగా కూడా అనిపించిందంట. ఈ సినిమా మొత్తం మీద ఇదే ఒకనొక హైలైట్ సీన్గా కూడా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. గమ్యం కానీ అలానే మహర్షి కానీ ఇటువంటి సినిమాలలో ఇప్పటి వరకు మనం పర్ఫార్మెన్స్ చూసాం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ సినిమాలో మాత్రం తిరుగులేనటువంటి పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడని చెప్పుకోవచ్చు నరేష్. ఇక ముందు ఇటువంటి సినిమాలు చాలానే వస్తాయి, ఇంకా వస్తూనే ఉంటాయి అని రీసెంట్గా వచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఈ సినిమా తనకి ఒక తిరుగులేనటువంటి మూవీ అని చెప్పకనే చెప్పాడు అల్లార్ నరేష్. ఈ రకమైనటువంటి క్యారెక్టర్స్లో తాను ముందు ముందు నటించబోతున్నాడని, సేమ్ ఓరియంటెడ్గా అలానే కామెడీ ట్రాక్స్లో కూడా నటిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చాడు అల్లార్ నరేష్. నేరం మోపబడినటువంటి వ్యక్తి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అసలు జైలు జీవితం ఏ విధంగా ఉంటుంది, కోర్టులు ఎలా పనిచేస్తాయి, కోర్టులో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, అసలు ఒక అండర్ ట్రీట్మెంట్లో ఉన్నటువంటి ఒక ఖైదీని ఏ విధంగా పోలీసులు ట్రీట్ చేస్తారు అన్నటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి విధానాన్ని ఈ సినిమాలో అచ్చు గుద్దినట్టు చూపించాడు అల్లార్ నరేష్. కానీ మిగతా క్యారెక్టర్స్ కానీ ఎక్సలెంట్గా చేసాయని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో అల్లార్ నరేష్ చేసినటువంటి నటనకు మాత్రం ఖచ్చితంగా ఒక అవార్డు అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్లో అల్లార్ నరేష్ యొక్క క్యారెక్టర్ ఈ సినిమాలో కరెక్ట్గా సెట్ అయిందని చెప్పుకోవాలి. పాటలు అక్కడ 1-2 ఉన్నప్పటికీ కూడా మెయిన్ ఈ సినిమాలో కావాల్సింది కథ. ఈ సినిమాలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే నేపథ్య గానం. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఈ సినిమాకి ప్రాణం పోసిందని చెప్పుకోవాలి. అలానే సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి తిరుగులేనటువంటి వన్నీ తెచ్చిందని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. ఫైనల్గా చెప్పాలంటే మాత్రం ఈ సినిమాతో అల్లార్ నరేష్కి ఒక మంచి సినిమా పడిందని చెప్పుకోవాలి. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీ అయితే అల్లార్ నరేష్ కరెక్ట్గా సెట్ అయిపోయింది. ముందు కూడా ఇటువంటి సినిమాలు ఇంకా చాలా ఎక్కువ చేసే అవకాశం ఉందని 100% చెప్పుకోవచ్చు. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ కేటగిరీలోకి చేర్చాల్సినటువంటి మూవీ అని ఈ సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది.